చందమామ కథ, బేతాల కథలు, పిశాచాల దిబ్బ. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి తన భుజాన వేసుకొని మౌనంగా మరొక మారు శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, రాజా, నిన్ను చూస్తే నాకు వీరభానుడనే ఒక సాహసి జ్ఞాపకం వస్తున్నాడు. అతను కూడా నీలాగే ఒంటరిగా పిశాచాలతో తలపడినవాడు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒక గ్రామంలో ఒక ఆసామి ఉండేవాడు. ఆయనకు చాలా భూములుండేవి. కానీ ఆయన పిల్లలు లేకుండా చనిపోవటం వల్ల ఆయన బంధువులందరూ చేరి ఆ భూములన్నింటినీ పంచుకున్నారు. చచ్చిపోయిన ఆసామి తాలూకు భూములలో సేద్యం లేక బీడుపడి ఉన్న ఒక పెద్ద పొలం ఒకటి ఉన్నది. దానిని అందరూ పిశాచాల దిబ్బ అనేవాళ్ళు. దానిని ఆసామి ఎంతమందికో కమతానికిచ్చాడు. కానీ ఒక్కరూ దున్ని పండించలేకపోయారు. ఎవరైనా కాడిగట్టి ఆ పొలాన్ని దున్నటానికి ప్రయత్నిస్తే ఎద్దులు బెదిరి తాళ్ళు తెంచుకొని పారిపోయేవి. అక్కడ పిశాచాలుండి పొలం సాగు కాకుండా చేస్తున్నాయని అందరూ చెప్పుకునేవారు. ఈ దయ్యాల దిబ్బ ఎవరికి చెందాలని సమస్య వచ్చింది. అందరూ మాకు వద్దంటే మాకు వద్దన్నారు. చచ్చిపోయిన ఆసామి తాలూకు దూరపు బంధువులలో గౌరీ అనే అమ్మాయి ఉన్నది. ఆ పిల్లకి ఇంకా పెళ్ళి కాలేదు. తల్లి తండ్రి లేరు. చిన్న గుడిసెలో కాపురం ఉంటూ పెరట్లో కూరగాయలు పండించుకుంటూ రోజల్లా రాటం వడుకుతూ ఎలాగో తన పొట్ట తాను పోసుకుంటున్నది. పాపం, గౌరీకి ఈ పొలం ఇస్తే అది చూసి ఎవడన్నా పెళ్ళాడతాడు. బొత్తిగా దిక్కులేని ఆ పిల్ల జీవితం ఒక ఒడ్డున పడుతుంది. ఆసామి ఆస్తిలో ఆ పిల్లకు కూడా వంతు దక్కవలసిందే కదా అన్నారు బంధువులు. ఈ ఆలోచనకు అందరూ సమ్మతించారు. గౌరీ బొత్తిగా దిక్కులేని మనిషి కాదు. ఆమెకు కాబోయే భర్త చాలా కాలం క్రితమే నిర్ణయమయ్యాడు. అతని పేరు వీరభానుడు. అతను కూడా గౌరీలాగే అతి పేదవాడు. డబ్బు సంపాదించుకు వచ్చి గౌరీని పెళ్లాడే ఉద్దేశంతో అతను దేశాంతరాలకు వెళ్ళి ఆ రోజే తిరిగి వచ్చాడు. అతడు గౌరీ గుడిసెలోకి అడుగు పెట్టేటప్పటికీ ఆమె రాటం వడుకుతున్నది. అతన్ని చూసి ఆమె పొందిన ఆనందానికి అంతులేదు. వీరభానుడు తన భుజాన ఉన్న మూట దింపి తాను తెచ్చిన డబ్బు నగలు గౌరీకి చూపి, గౌరీ, ఇదిగో మన సొమ్ము, ఇక మనం పెళ్ళాడి ఒక ఇంటి వాళ్ళం కావచ్చు. అచ్చంగా దీనిమీదే మనం బ్రతకనవసరం లేదు. నేను కష్టం చేసి నిన్ను పుట్టబోయే పిల్లల్ని పోషిస్తాను అన్నాడు. గౌరీ సంతోషంతో పెళ్లికి సమ్మతించింది. ఆ సమయానికే చచ్చిపోయిన ఆసామి తాలూకు బంధువు ఒకడు వచ్చి, గౌరీ, నీ అదృష్టం పండింది. పెద్దయ్య ఆస్తిలో నీకు కూడా ఒక వంతు ఏర్పాటు చేశాం. కొండ దిగువన ఉన్న బీడంతా నీకిచ్చేటట్టు మన వాళ్ళు నిర్ణయించారు అని చెప్పి వెళ్ళాడు. గౌరీకి దుఃఖం ఆగలేదు. అందరూ మంచి మంచి పొలాలన్నీ తీసుకుని తనను దిక్కులేని దాన్ని చేసి పిశాచాల దిబ్బ అంటగట్టారని ఆమె తెలుసుకున్నది. గౌరీ ఎందుకు ఏడుస్తున్నదో వీరభానుడికి అర్థం కాలేదు. ఆమె పిశాచాల దిబ్బను గురించి చెప్పాక అతను, వెర్రిదానా, పిశాచాలు మనల్ని ఏం చేస్తాయి? ఆ దిబ్బను నేను సాగు చేయకపోతే నాకు మారుపేరు పెట్టు అని గౌరీని ఓదార్చాడు. అతను తన వద్ద ఉన్న డబ్బంతా ఖర్చు చేసి ఒక జత ఎద్దులు, నాగలి, ఇతర వ్యవసాయ పరికరాలు కొన్నాడు. అందరూ పొలాలు దున్నబోయే తరుణంలో అతను కూడా ఎద్దులు, నాగలి వెంటబెట్టుకుని పిశాచాల దిబ్బ దున్నబోయాడు. కానీ అతను దున్నటం ఆరంభించాడో లేదో ఏవో వెర్రి కేకలు వినిపించాయి. ఎద్దులు రెండు బెదిరి పరిగెత్తసాగాయి. వీరభానుడు ఒక ఎద్దునన్నా పట్టుకుందామని ప్రయత్నించాడు. ఎద్దు అతన్ని పడేసి ఈడ్చింది. అతని తల పొలంలో ఉన్న రాయికి తగిలి పగిలి రక్తం కారసాగింది. తన భర్త ఎద్దులు లేకుండా వంటి నిండా రక్త వ్రణాలతో ఇల్లు చేరటం చూసి గౌరీకి గుండె అవిసిపోయింది. ఆమె పెద్దగా ఏడుస్తూ, నేను చెప్పలేదా ఆ పాపిష్టి పొలంలో ఎందుకు అడుగు పెట్టావు? ఎన్నో ఏళ్ళు తిరిగి సంపాదించుకు వచ్చిన డబ్బంతా మాయమైనట్టుగా పోయింది కదా అన్నది. నన్ను పిశాచాలేమి చేయలేదు. బుద్ధిలేని జంతువులు కావటాన గొడ్లు బెదిరాయి. వాటిని పట్టుకోబోయి నేను ఈ దెబ్బ తగిలించుకున్నాను. ఈ పొలమంతు కనుక్కోకుండా వదులుతానని ఒక నాటికి అనుకోకు అన్నాడు వీరభానుడు. అతను అన్నంత పని చేశాడు. రోజూ చీకటితో బయలుదేరి పొలానికి వెళ్ళి మళ్ళీ చీకటి పడేదాకా పొలాన్ని పారతోనూ పలుగుతోనూ తవ్వాడు.
ఒంటరిగాడు. ఈ ప్రకారం ఎంతమేర వ్యవసాయం చేయగలుగుతాడు? కొద్దిపాటి పొలంలోనే పంట పండించాడు, పంట నూర్చాడు, ధాన్యం ఇంటికి చేర్చాడు. పిశాచాలు అతన్ని భయపెట్ట చూశాయి, కానీ అతను వాటిని లక్ష్య పెట్టలేదు. గౌరీ అతని వెంట తాను కూడా వచ్చి పొలం పని చేస్తానన్నది, కానీ ఆమె గర్భిణిగా ఉండటం వల్ల అతను ఒప్పుకోలేదు. రోజు అతను ఇంట్లో అడుగు పెట్టేదాకా గౌరీ తన ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని కూర్చునేది. ఈ గింజలు మన తిండికి చాలు, పై ఏడు ఇంతకంటే మునగాడి పంట పండించకపోతే చూడు అన్నాడు వీరభానుడు గౌరీతో. మూడేళ్లు గడిచాయి. ఆ ఏటి కాయడు ఎక్కువ పంట పండిందే గాని ఒంటి మనిషి కృషి కావటం చేత, ఎద్దులు లేని కారణం చేత పిశాచాల దిబ్బలో ఒక వంతు కూడా సాగులోకి రాలేదు. ఈలోపుగా గౌరీ ఇద్దరు పిల్లలు తల్లి అయింది. ఒకనాడు అతను పొలంలో గడ్డ తిరగ వేస్తుండగా పక్కనే ఎవరో నిలబడి, ఏం బాబు దేశం గొడ్డుపోయిందా? ఒక జత ఎడ్లను తెచ్చి వ్యవసాయం చేసుకోరాదు? ఎందుకొచ్చిన శరీర శ్రమ అన్నట్టు వినిపించింది. వీరభానుడు తలెత్తి చూశాడు. బాగా కండలు తిరిగిన శరీరంతో నల్లగా ఎత్తుగా ఎవడో పక్కన నిలబడి ఉన్నాడు. ఇది పిశాచమే అని గ్రహించి వీరభానుడు సమాధానం చెప్పక తన పని తాను చూసుకుపోయాడు. అయినా నల్లటివాడు వదిలిపెట్టక, పలకవేమయ్యా, నీ కష్టమేమిటో చెప్పుకోరాదు, చేతనైతే సహాయం చేస్తాగా అన్నాడు. వీరభానుడు ఆ నల్లటివాణ్ణి సమీపించి జరిగిందంతా చెప్పి, నీ వివరవం నాకు తెలుసు, నీ సహాయం నాకేమీ అక్కర్లేదు, వెళ్ళు అన్నాడు. నల్లటివాడు నవ్వి, నన్ను బాగానే పోల్చుకున్నావు, కానీ నేను నీ పొలంలో ఉండే పిశాచాన్ని కాను. ఆ కనబడే కొండ మీద నా నివాసం, నన్ను కొండదేవరా అంటారు. నిన్ను చూస్తే నాకు కూడా మనిషిలాగా కొంతకాలం బతకాలని ఉంది. అందుచేత నన్ను నీ వ్యవసాయ కూలీగా పెట్టుకో, ఈ బీడంతా దున్నేసి బంగారం పండించుదామన్నాడు. చూస్తూ చూస్తూ నిన్ను కూలీగా పెట్టుకోను అన్నాడు వీరభానుడు. భయమా అన్నాడు కొండదేవరా. వీరభానుడికి పౌరుషం వచ్చింది. సరే అలాగే పెట్టుకుంటాను, కొండడు అని పిలుస్తాను. నా భార్య దగ్గర పిల్లల దగ్గర నువ్వు మనిషిలాగే ఉండాలి, కానీ నీ జిత్తులు చూపకూడదు. దీనికి సమ్మతిస్తే నా కింద పనిచేయి, లేకపోతే నీ దారిన నువ్వు పో అన్నాడు అతడు. అందుకు కొండదేవరా ఒప్పుకున్నాడు. కొండడి సలహా మీద వీరభానుడు మరొక ఎద్దుల జత కొన్నాడు. వాటితో బీడంతా దున్నాడు. కొండడిది ఏమో బలం, ఎంత కష్టపడి పనిచేసినా వాడికి అలుపు లేదు. ఆ ఏడు పిశాచాల దిబ్బలో నిజంగానే బంగారం పండింది. ఊర్లో అందరూ వీరభానుని చూసి అసూయపడ్డారు. ఒకనాడు గౌరీ కొండాన్ని తన పిల్లలకు తోడు ఉంచి ఊళ్ళో ఎవరికో జబ్బుగా ఉంటే చూడబోయింది. వీరభానుడు పని మీద ఊళ్ళోకి వెళ్ళాడు. అతను ఇంటికి తిరిగి వచ్చేసరికి పిల్లలు చావుకేకలు పెట్టడం వినిపించింది. అతను పరుగెత్తుకుంటూ వెళ్ళి చూసేసరికి పిల్లలు గాథ వెనుక దూరి అమ్మో బాబో అని అరుస్తున్నారు. కొండడు విరగబడి నవ్వుతున్నాడు. ఏం చేస్తున్నావురా పశువా అని అడిగాడు వీరభానుడు. పిల్లల్ని ఆడిస్తున్నా అన్నాడు కొండడు నవ్వుతూ. కాదు నాన్న, వాడు మమ్మల్ని భయపెడుతున్నాడు, తన తల గొర్రె తల, సింహం తల, గాడిద తల చేస్తున్నాడు అన్నారు పిల్లలు. వీరభానుడు పిల్లలకు ధైర్యం చెప్పి, బయటికి పద, మళ్ళీ నాకు నీ మొహం చూపించకు అంటూ కొండన్ని బయటికి లాక్కుపోయాడు. కొండడు మర్యాదగానే బయటికి వచ్చాడు. కానీ బయటికి వచ్చాక ఏం ఎందుకు పోవాలి అన్నాడు. నా పిల్లల్ని ఎందుకు భయపెట్టావు? నేను మొదటే చెప్పాను, నువ్వు నా కింద పనిచేయటానికి వీల్లేదు అన్నాడు వీరభానుడు కోపంగా. నేను లేకుండా ఆ పొలమంతా నువ్వే సాగు చేస్తావా అని అడిగాడు కొండడు. నా చేతనైనంత చేసుకుంటాను, నువ్వు ముందు పద అన్నాడు వీరభానుడు. నేను పోను, ఏం చేస్తావు? నేనెవరో నీకు బాగా తెలుసుగా అన్నాడు కొండడు. మరుక్షణం వీరభానుడు వాడి మీద కలియబడ్డాడు. ఇద్దరూ చాలాసేపు కొట్టుకున్నారు. చివరకు ఎలాగో వీరభానుడు కొండన్ని పడేసి గుండెల మీద కూర్చొని చావు దెబ్బలు కొట్టాడు. కొండడు విరగబడి నవ్వసాగాడు. ఆ నవ్వు విని వీరభానుడికి మరింత ఆగ్రహం వచ్చి, నీకు నవ్వులాటగా ఉందా? తిన్న దెబ్బలు చాలలేదా అంటూ ఇంకా గట్టిగా కొట్టాడు. చాలు చాలు, నువ్వే గెలిచావు, నన్ను లేవని అన్నాడు కొండడు. తర్వాత కొండడు లేచి నిలబడి మళ్ళీ నవ్వుతూ, నీ వంటి వాణ్ణి నేనెక్కడా చూడలేదు,
నీ ఇష్ట ప్రకారమే నేను వెళ్ళిపోతున్నాను. ఇక నీ పొలం నువ్వే చూసుకో. కానీ పిశాచాలు ఏవైనా నిన్ను బాధిస్తే కొండ అని ఒక్క కేక పెట్టు. నేను వెంటనే వచ్చి వాటి సంగతి తేలుస్తాను అంటూ నిలబడ్డవాడు నిలబడ్డట్టే మాయమయ్యాడు. ఆ తర్వాత వీరభానుణ్ణి ఏ పిశాచాలు బాధించలేదు. అతనిది ఆ ఊళ్ళో ఉన్న పొలాలన్నిటికన్నా మంచి పంటలు పండే పొలమైంది. గౌరీతోనూ పిల్లలతోనూ తాను సుఖంగా జీవించాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా నాకొక సందేహం కలిగింది. కొండదేవర వీరభానుడి కింద పాలికాపుగా పనిచేయటానికి వచ్చిన కారణం ఏమిటి? వచ్చినవాడు తన యజమానికి ఎందుకు ఎదురు తిరిగాడు? మానవ మాత్రుడైన వీరభానుడు కొండదేవరను ఎలా ఓడించగలిగాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. వీరభానుడికి పిశాచాల బాధ లేకుండా చేసే ఉద్దేశంతోనే కొండదేవర అతని వద్ద పాలికాపుగా చేరాడు. కొండడి సహాయంతో వీరభానుడు బాగుపడ్డాడు కూడా. కానీ వీరభానుడికి ధనం మీద ఎక్కువ ప్రేమో, తన భార్యాబిడ్డల మీద ఎక్కువ ప్రేమో పరీక్షించాలని కొండదేవరకు కోరిక కలిగింది. వీరభానుడికి కోపం తెప్పించాడు. కొండడు వెళ్ళిపోతే తనకు కలిగే నష్టం గ్రహించి కూడా వీరభానుడు అతన్ని వెళ్ళిపోమన్నాడు. అంతేకాదు, పిశాచాలకు రాజైన కొండడి మీద కలియబడ్డాడు కూడా. అది చూసి కొండడు సంతోషించి ఓడినట్టు ఒప్పుకున్నాడు. అంతేకాని వీరభానుడు నిజంగా కొండదేవరను ఓడించలేదు అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడు శివంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ సమాప్తం.